కేంద్రం ఇచ్చిన అనుమతులతో హైదరాబాద్ నుంచి ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు రవాణా మార్గాల అభివృద్ధికి లైన్ క్లియర్ అయింది. అటు నిజామాబాద్, ఆదిలాబాద్, ఇటు కరీంనగర్, రామగుండం వెళ్లేందుకు సికింద్రాబాద్ ఏరియాలోని అత్యంత ఇబ్బందికరంగా మారిన ట్రాఫిక్ సమస్య తొలగిపోనుంది. జాతీయ రహదారుల విస్తరణకు రక్షణ శాఖ భూముల అడ్డంకులు తొలగిపోయాయి. ఇక హైదరాబాద్ నుంచి షామీర్పేట, హైదరాబాద్ నుంచి కండ్లకోయ వరకు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో గ్రేటర్ సిటీ ఉత్తర ప్రాంతంలో అభివృద్ధి పరుగులు తీయనుంది. గత ప్రభుత్వం కేంద్రంతో అనుసరించిన అహంకారపూరిత వైఖరితోనే ఎలివేటెడ్ కారిడార్ల అనుమతి ప్రక్రియ నిలిచిపోయింది. 8 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించడం పట్ల ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. కేవలం 80 రోజుల కొత్త ప్రభుత్వం ఈ అనుమతులు సాధించడంపై రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా రాష్ట్రానికి కావలసిన అవసరాల కోసం కేంద్ర మంత్రులను కలిసి సీఎం లేఖలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎన్నిసార్లైనా కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సన్నిహిత స్నేహ సంబంధాలను కొనసాగిస్తామని చెప్పారు. రాజకీయ వైషమ్యాలు, పార్టీల సిద్ధాంతాలు ఏవైనా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర రక్షణ శాఖ సూచనల మేరకు త్వరలోనే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలు తలపెడతామని అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా రక్షణ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.